లేదు బాధ లేదు కష్టం లేదు కళ్ళ వెంబడి గిర్రుల నీరు తిరిగిన సందర్భం లేదు నిశ్చలమైన నిరామయమైన నికేతరమైనటువంటి స్థాయిలో నిలబడ్డారు అయిపోయింది దాన్ని కట్టుగట్టారు కట్టుగడితే అది మళ్ళీ లోపలి నుంచి నెమ్మదిగా రసి కారటం మొదలు పెట్టింది రక్తం రావటం మొదలుపెట్టింది అప్పుడు భక్తులందరూ వారిని ఏమన్నారంటే భగవాన్ మేము ఏదో సమస్యలతో రోగాలతో రాగాలతో విరాగాలతో మీ దగ్గరికి వస్తున్నాం మా సమస్యలన్నీ తీరిపోతున్నాయి మా కష్టాలు తీరిపోతున్నాయి మాకు ఆనందము లాభము కలుగుతున్నది మీరు కూడా దానిని పోగొట్టుకోవచ్చు కదా అని అడిగారు అప్పుడు భగవాన్ నెమ్మదిగా మీ అందరినీ నేను రమ్మనమని పిలిచానా మీరందరూ వచ్చారు ఇక్కడికి మీలో ఏ ఒక్కరినైనా ఇక ఆశ్రమం నుంచి వెళ్ళండి అని అన్నానా మీరు ఉన్నంతకాలం ఉంటున్నారు మీ పని కాగానే వెళ్ళిపోతున్నారు వారు కూడా అలాగే వచ్చారు వారి పని వీరిని అయితే తీసుకువెళ్ళేదాకా వారిని ఉండనివ్వండి వారితో మనకేం పని అన్నారు మళ్ళీ భక్తులందరూ కూడా కాస్త గట్టిగా భగవాన్ మీరు ఇలా అధ్యాత్మ చెప్పి తప్పించుకోకూడదు మీ బాధ మేము చూడలేకపోతున్నాం ఒక్కసారి సంకల్పించుకోండి అది ఎండి మాడిపోతుంది మీ నుంచి దూరం అయిపోతుంది భగవాన్ని మళ్ళీ ఆనందంగా ఏమీ ఆనందంగా లేదా ఇప్పుడు అని అంటూ మీరందరూ సంకల్పించుకోండి సంకల్పించుకోండి అంటున్నారే మీ అందరికీ మనసుందప్ప మీరు సంకల్పించుకోగలరు ఇక్కడ మనసే లేదే దేనితో సంకల్పించను అన్నారు ఒక పసి పాపలాగా అంటే జ్ఞాని అయినటువంటి వాడు ఉన్మత్తుడైనటువంటి వాడు పూర్ణుడైనటువంటి వాడు దేనితో సంకల్పించను ఇక్కడ మనసే లేదే అన్నారు భగవాన్ ఇట్లా మనకు కొన్ని ఉదాహరణలు అధ్యాత్మ చరిత్రలో కొందరు సత్యపురుషులు ఉన్నారు వారిలో శ్యామాచరణలాహిరి అని ఉన్నారు శ్యామాచరణలాహిరి యోగముద్రలో అద్భుతమైనటువంటి వ్యక్తి ఒక సాయంకాలం పూట ఆయన దగ్గరికి ఒక డాక్టర్ వచ్చారు సమాచరణ లాహిరి తమ చెయ్యి ఆ డాక్టర్కి చూపిస్తూ చెయ్యి పట్టుకొని నాడి చూసి మేము జీవించి ఉన్నామా మేము మరణించామా అని చెప్పమని అడిగారు నాడి లే జీరో లెవెల్లో ఉంది అది కానీ ఆయన హాయిగా మాట్లాడుతున్నారు అందరితో నవ్వుతూ పలకరిస్తున్నారు సమాధానాలు చెప్తున్నారు మహా చైతన్యంతో ఉన్నారు కాసేపు అయిన తర్వాత చెయ్యి వెనక్కి తీసుకొని డాక్టర్ని అడిగారు మేము ఉన్నావా లేదా చెప్పమన్నారు అయ్యా ఇదేదో ఆశ్చర్యంగా ఉంది మెడికల్ సైన్సెస్కి అందకుండా ఉన్నది నాడి ఎక్కడా కొట్టుకోవటం లేదు ఆడటం లేదు కానీ మీరు కార్యకలాపాలన్నీ అద్భుతంగా చేస్తున్నారు మామూలుగా కంటే ఇది ఎట్లా సాధ్యం అని అడిగారు చిరునవ్వు నవ్వి వదిలేశారు ఆయన సదాశివ బ్రహ్మేంద్రుడు మరొక వ్యక్తి మహాత్ముడు ఆయన ఒక పొలంలో నుంచి వెళ్ళిపోతున్నారు నడుచుకుంటూ వెళుతున్నారు దారిలో ఒక పొలంలో ఒక గడ్డివామి దగ్గర ఒక స్త్రీ నుంచొనుంది ఉంది స్త్రీ భర్త చాలా దూరంగా ఉన్నాడు ఎవరో తన భార్యను సమీపిస్తున్నాడు అని అనుకుని వెనక నుంచి వచ్చి సదాశివ బ్రహ్మేంద్రుల చెయ్యి నరికేశాడు కానీ సదాశివ బ్రహ్మేంద్రుడు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు వారి వెనక గాలిలో ఈ చెయ్యి నడుస్తూ వెళుతున్నది పడిపోయింది ఓ చోట ఆశ్చర్యపోయినాడు ఇతను ఈ చెయ్యి తీసుకెళ్ళి సదాశివ బ్రహ్మేంద్రుల ఇచ్చాడు ఓహో అంటూ మళ్ళీ దానిని చేతికి అతికించుకొని భుజానికి నడిచి వెళ్ళిపోయినారు మరి కత్తితో నరికితే బాధ లేదా అంటే వారు చిరునవ్వు నవ్వలేదు వారి దారిని వారు వెళ్ళారు ఇదిగో భగవాన్ రమణ మహర్షి ఆపరేషన్ లేకుండా వారు సార్కోమాని ఎదుర్కొన్నారు అలాగే వీళ్ళంతా కూడా ఎట్లా దీనిని సాధించారు దీనికి ఏదైనా ఒక మార్గం ఉన్నదా అంటే యోగ మార్గంలో యోగశాస్త్రంలో కేవల కుంభక యోగము అనుకుంటుంది కుంభకము మనస్సు ప్రాణము చైతన్యము శక్తి అన్నీ హృదయంలో లీనమైనప్పుడు అది ఆత్మగా భావిస్తున్నప్పుడు భాసిస్తున్నప్పుడు ప్రకాశమానం చెందుతూ ఉన్నప్పుడు ఈ బాహ్య వస్తువులు ఏవి కూడా వారిని బాధించవు వారిని కట్టిపడేయవు వారు సర్వస్వతంత్రులై ఆత్మానంద స్థితిలో హాయిగా ఉంటారు ఇది సత్యం ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించుకొని ఉంటారో అటువంటి పూర్ణ ప్రజ్ఞామూర్తులంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు ఇది భారతీయ యోగశాస్త్రం మనకి చెప్తూ ఉన్నది ఇక్కడ చిత్తవృత్తులు నిరోధించబడిన యోగంతో పాటు శుద్ధమైన మనస్సుతో పాటు కేవల కుంభక యోగంతో పాటు మనోనాశనం కూడా జరిగింది ఈ మనోనాశనం జరగటం అంటే మనస్సు మరల పుట్టదు మళ్ళీ దానికి ఆలోచన లేదు కార్యకలాపాలు లేవు ప్రాపంచిక కార్యకలాపాలు చేయటానికి కాసేపు ఆ మనస్సును బయటకు తెస్తారు మాట్లాడే కాసేపు మాట్లాడతారు తర్వాత గూట్లో పెట్టుకుంటారు మనం గూట్లో పెట్టుకోవటం మళ్ళీ అలవాటు చేసుకోవాలి సాధన చేత ఇది అసాధ్యం కాదు సాధ్యమే కాకపోతే దానికి పటాటోపమైన ఆడంబరపూరితమైనటువంటి ఏ రకమైన వేషభాషలు వాటికి అక్కర్లేదు మౌనాన్ని ఆశ్రయించి ఉండవలసిన రీతిలో గనక ఆత్మనిష్ఠులై ఉండగలిగినట్లయితే ఇది ప్రధానం భగవాన్ అదే చెప్తున్నారు మనసుతో ప్రపంచాన్ని చూస్తున్నంత కాలం మనస్సుతో సంకల్పాలు చేస్తున్నంత కాలం మనస్సుతో జగద్వ్యాపారాన్ని నడిపినంత కాలం మనసే ప్రధానంగా సాగుతున్నంత కాలం మానవుడికి ముక్తి లేదు దానికి అతీతమైనటువంటి ఒకనొక అమనస్క స్థాయిలో మనో నాశనం చేసుకోగలిగినట్లయితే వాడు భగవాన్ అవుతున్నాడు ఈ భగవాన్ శబ్దం భగవాన్ రమణులకి సంపూర్ణంగా అట్లాగే రెండు వేల మూడు సమకాలీనంగా సత్యసాయి భగవానుడు బెంగళూరులో వారికి హిప్ జాయింట్ విరిగిపోయినప్పుడు వైద్యలోకం ఆశ్చర్యపడేట్టుగా ఆపరేషన్ జరిగినంతసేపు వారు మెలకుగానే ఉన్నట్లున్నారు వారిని ఏది బాధించలేదు ఆపరేషన్ అయిపోయిన మరుక్షణం వారు ఆ గదిలో తిరగటం మొదలుపెట్టారు ఇది ఒక అపూర్వమైనటువంటిది వైద్యశాస్త్రానికి వైద్య భావనకి అందనటువంటిది కాస్త వెనక్కి తిరిగి చూస్తే ఇది ఎలా వారు ఎలా ఉండగలిగారు ఇది ఎలా జరిగింది అని ప్రశ్న వేసుకున్నప్పుడు భగవాన్కి ఆ క్షణంలో కేవల కుంభక యోగమే అక్కడికి వచ్చింది అంటే మనస్సుని శరీరం నుంచి ఎలైనేట్ చేశారు దూరం పెట్టేశారు కనుక ఆ శరీరాన్ని కడగా పెడగా ఒక కట్టెగా ఒక జడంగా భావించి అది నేను కాదు అన్నటువంటి భావనలో ఉన్న కారణంగా ఆ శరీరానికి జరిగిన దానికి ఆయనకి ప్రమేయం లేకుండా ఉన్నారు ఇటువంటి పరమాద్భుతమైన కేవల కుంభక యోగం సాధించాలంటే ఆత్మనిష్టలో ఉండాలి ఆత్మనిష్టన్న బ్రహ్మనిష్టన్న నిజానికి ఒకటే మనోనిష్ట యోగనిష్ట దాటి ఆత్మనిష్టలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రపంచాన్ని చెడుగానూ భావించదు మంచిగానూ చెప్పదు నిజానికి అది మంచిది కాదు అది చెడ్డది కాదు అది అంతే మనస్సు పరిపక్వం చెందని మనస్సుతో లోకాన్ని చూస్తున్నప్పుడు ప్రతి క్షణము అది విశ్లేషిస్తుంటుంది వీడు చెడ్డవాడు వీడు మంచివాడు వీడు గొప్పవాడు వీడు అల్పుడు వీడు పామరుడు వీడు పండితుడు వీడు జ్ఞాని వాడు అజ్ఞాని వీడు ఫలానా మతస్థుడు కులస్థుడు వీడు అది కాదు ఈ ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడికి సమస్తము బ్రహ్మీమయంగా ఆత్మగా ఒక ఆనందము వికాసమానం చెందినటువంటి స్థితిలో తాను దేనిని పొంది ఆత్మానందాన్ని పొంది ఏ ఆత్మానందం తన శ్వాసగా నిశ్వాసగా ఉచ్ఛ్వాసగా మార్చుకున్నాడో అటువంటి ఆ బ్రహ్మనిష్టలో ఉండటమే ఆత్మనిష్ట